సో ఇక్కడ నాకు చాలా కీలకమైనది ఇది ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్న యాత్ర రేపు వన్ డే అది తిరిగి ఏదో ఒక రోజున తెలంగాణకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి వారాహి యాత్ర తెలంగాణలో మొదలైంది మళ్ళీ సర్కిల్ది తెలంగాణలో ఎన్నో మొన్న వరంగల్ మీటింగ్కి వెళ్తే యూనివర్సిటీ మీటింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ మీటింగ్కి వెళ్తే జనసేన భావజాలానికి ఆకర్షితులైన వ్యక్తులు ప్రతి చోట ఉంటారు యువత ముఖ్యంగా అదే బలం గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించి పట్టుమని ఒక 10 మంది కూడా ఊరికి లేని అంటే తెలంగాణ ఆకాంక్షని 10 మంది పట్టుకుంటే ఊరికి తెలంగాణ వచ్చేస్తుంది అంటే ఒక భావం నేనేం చెప్తున్నానంటే ఒక భావాన్ని కనుక మీరు పట్టుకొని ఉంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరిగిపోతుంది సో నేను చెప్పేది కూడా మీకు ఏంటంటే మీరు దీన్ని సరదాగా తీసుకోవద్దు ఆ సరదాగా తీసుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు నాకేం అవ్వదు నాకు నిజంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆకాంక్ష ఏంటంటే చాలా 1300 పై మంది చనిపోయారు కదా 1300 అంటే ఉద్యోగాలు నిధులు నియామకాలు అక్కడే ఉండాలి అనేది కానీ డెవలప్మెంట్ సెల్ఫ్ సెంటర్డ్ డెవలప్మెంట్ అయిపోయి మళ్ళీ ఉద్యోగాల కోసం మళ్ళీ మిగతా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది మళ్ళీ అటే వచ్చేస్తాను హైదరాబాద్ మళ్ళీ స్థానికంగా ఉండే యువతకు వచ్చే సమస్య మళ్ళీ ఉంటుంది సో తెలంగాణ సాధించుకున్న ప్రయోజనం పోయింది ఆల్మోస్ట్ పోతుంది సో అందుకని నేను ఇక్కడ ఎందుకు దృష్టి పెట్టానంటే తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఆంధ్ర నుంచి వలస లాపాలి మళ్ళీ అంటే ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడే ఉండాలి అంతే పాపం నిజంగా ఆంధ్రాలో ఉన్న యువత కూడా మాకు తెలంగాణకి వెళ్ళి మళ్ళీ అక్కడ మా సాటి యువత ఉద్యోగాలు దెబ్బకొట్టడానికి మాకు ఇష్టం లేదని బాధపడుతూనే ఉన్నారు కానీ అభివృద్ధి ఇక్కడ లేకపోవడం సో మన కేంద్ర కార్యాలయం నుంచే ఇంకా మనకి భవిష్యత్ కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇప్పుడు మనం తెలంగాణలో కూర్చుందాం కీలకమైనవి మటుకు మనం ఇక్కడి నుంచే పెట్టుకుందాం ఇక్కడ కొత్త ఆఫీస్ కూడా మీరు శంకుస్థాపన చేశాం ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అది సో నా విన్నపం మీద విజ్ఞాపన విన్నపం ఏంటంటే ముందు మీరు ఒక భావానికి ఒక భావజాలాన్ని కట్టుబడి ఉంటే మంచి రోజు అంటే మంచి బలమైన రోజులు వస్తాయి నేను దానికి నిలబడి ఉన్నా నేనే సజీవ సాక్షిని దానికి అంటే మీరు ఒక గెలిచే అంటే ఒక గెలవాలి ఒక భావజాలం వేళ్ళూనుకుంటుంది అంటానికి జనసేన తార్కాణం అంటే మనం రెచ్చగొట్టి కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టి ఒక రాజకీయం చేయడం ఒక పద్ధతి కానీ మహేందర్ కానీ వీళ్ళకి బాగా తెలుసు ఐడియాలజికల్గా ఇదే మాట మాట్లాడేవాడు యూత్ వింగ్లో ఉన్నప్పటి నుంచి మరి రాజలింగం కూడా తెలుసు నేను ఎప్పుడు డివియేట్ అవ్వాలి అదే ఈరోజు జనసేన పార్టీ అయింది సో భవిష్యత్తులో నేను మీకు ఇక్కడి నుంచే చెప్తున్నాను మంగళగిరి నుంచి చెప్తున్నాను జనసేన చాలా బలమైన పార్టీ ఎదుగుద్దు చాలా బలమైన పార్టీ ఎందుకంటే నేను ఆషామాషికి ఏదో సరదాగా రాజకీయం చేయడానికి రాలా కాకపోతే ఏంటంటే ఎందుకు ఇబ్బంది పడచ్చు నేను షార్ట్ కట్స్ ఎతకలా ఇప్పుడు సతీష్కి సపోజ్ ఇచ్చాను అనుకోండి సతీష్ దాన్ని నిర్లక్ష్యంగా చేస్తే సతీష్ తాలూకు నష్టం అది అలాగే లీడర్స్గా మీ బాధ్యతలు అంటే ప్రతి మాట మిమ్మల్ని చూస్తుంటారు మీ ఇంటిగ్రిటీ అంటే మీరు నా ముందు ఒక మాట మాట్లాడి బయట లోపలికి వెళ్ళి ఒక మాట మాట్లాడితే బలహీన నేను బలహీన పడి మీరే బలహీన పడతారు యాజ్ అ లీడర్స్గా మీరు ఎదగాలంటే యువర్ ఇంటిగ్రిటీ ఇస్ అన్క్వశ్చనబుల్ లాయల్టీ ఉండాలి మీరు నమ్మి వచ్చారు ఇక్కడికి నేను నమ్మి నిలబడ్డాను మీకోసం ఇందులో 20% తప్ప అంటే ఒక 10 మందో 6 మందో తప్ప మిగతా వాళ్ళవారు అంత ఇంపాక్ట్ఫుల్గా ఏం చేయాల కానీ ఎక్కడో చోట దీనికి శ్రీకారం చుట్టాలి ఇంత పని చేసినా దాన్ని గుర్తించి ఇచ్చాను మనస్ఫూర్తి గుర్తించే ఇచ్చాను కాకపోతే అది మీరు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది జనానికి మీరేం చెప్తారంటే ఒకటే ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్ని యువత జీవితాలు పాడైపోయినాయో బలిగాబడ్డాయో అది తెలంగాణ రాష్ట్ర యువతకి ప్రయోజనం లేనప్పుడు అది నిష్ప్రయోజనం కానీ ఈ ప్రాసెస్లో మీకు చాలా టెంప్టేషన్స్ ఉంటాయి నువ్వు జనరల్ నామకే వస్తే నువ్వు పోటీ చేయి ఓట్లు చెల్లగొట్టు ఇట్లాంటి పనులు చేయకండి యు టేక్ ఏ కాల్
ఇట్లా ఉందంటే దానికి మనం నేను మీకు బెనిఫిట్ అయ్యేలాగా నేను ఇదర్ కుదిరితే అలయన్స్ మాట్లాడదాం లేదు ఒంటరికి వెళ్ళాలని నేను చెప్తాను ఎలా ఒంటరికి వెళ్ళాలి కానీ మీ ఇంటిగ్రిటీని చంపుకోకుండా అదొకటి నా రిక్వెస్ట్ మీకు డిసెంబరా ఎన్నికలు మనకి ప్రాబబ్లీ సో ప్రాబబ్లీ ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి వస్తాయి